గుడ్ మార్నింగ్ ఈ డ్రామాలో ఏం కుదరవు మన దగ్గర. పొరపాటు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత అలవాటు ప్రకారం చెప్పాం సార్ అంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏట్రా ఏంటి అడుదిరి కూర్చున్నావేంటి? అడుదిరి కూర్చున్నావేంట్రా? ఓహో, ఈయన చెప్పే పాఠాలకి ఎడుదిరి కూర్చున్నావు ఒకటేనా నా ఉద్దేశం? అది అది నువ్వు కూర్చోబే, నేను చెప్తాను సార్. ఆడి జాతకానికి మన క్లాస్ రూమ్ మస్తు మ్యాచ్ అవ్వట్లేదు సార్, అందుకే నార్త్ ఈస్ట్ లో కూర్చుంటే ఆడికి మార్కులు మస్తు వస్తాయంట. నార్త్ లో కూర్చుంటే మార్కులు మస్తు వస్తాయా? ఓహో, వాస్తు మీద తప్ప మన టాలెంట్ మీద నమ్మకం లేదన్నమాట. జాగ్రత్త రావు, యూనివర్సిటీ ఫస్ట్ వస్తావేమో, మళ్ళీ నాకు జడ పేరుస్తుంది. ఎవడో నీకు పాఠం చెప్పిన లెక్చరర్ అంటే. ఇంతవరకు మన దగ్గర ఎవడు 30 మార్కులు మించరా మన సర్వీస్ లో. ఉరికిపోతుంది. ఏంట్రా కత్తి నూరుతున్నా? దీని సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. నా సంగత ఏంటి? నీకు మళ్ళీ కంటే ఇష్టమా? ఇష్టమే. తనకి? తనకి ఇష్టమే. ఐ లవ్ యు చెప్పావా? లేదురా. ఇంకా ప్రేమించడం తెలుసు, డైరింగ్ ఐ లవ్ చెప్పడం తెలీదా? నువ్వు బతకూడదు, నీలాంటి వాడు వల్లేరా యుద్ధ సర్వ నాశనం అయిపోతుంది. ఇక నీలాంటి వాడు బతకూడదు, బతకూడదు. నిన్ను చంపి నేను చేరికెళ్తాను, చేరికెళ్ళిపోతాను. ఆరు నిమిషం వచ్చిందో ఈ ప్రాణాలు గాల్లోకి సార్ చేయలోకి. చెప్పు హాయ్ మల్లిక. హాయ్ హాయ్ మల్లిక. హాయ్ సీను, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు ఓ మాట చెప్పాలి. అవునా? నేను కూడా చెప్పాలి. ముందు నేను చెప్తాను. ఆహా, ముందు నేనే చెప్పాలి. ముందు నేనే చెప్తాను. లేదు మల్లిక, ముందు నేనే చెప్తాను. ప్లీజ్. సరే చెప్పు. అది చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు. ఓకే. అది నేను నిన్ను చెప్పు. వస్తలేదే, ఏం చేయాలి? సరే ఓ పని చేద్దాం, నువ్వు అడు తిరుగు, నేను తిరుగుతా, అప్పుడు చెప్పగలుగుతా. ఓకే, అడు తిరుగు. ఏమైంది? ఇది రిపేర్ లో ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. బాయ్. ఏమైంది దీనికి? స్టార్ట్ అవ్వట్లేదు. ఏంటి ఎక్కువ.
హలో ఎవరు మలికనా సేను కాలేజీ చూస్తుంటే కావాలనే మీ కారు బైక్ను గుద్దిందట మా అదృష్టం బాగుడు బతికి బయటపడ్డాడు డ్రైవర్ ఎవరిని చూసే లోపే కారు ఆకుండా వెళ్ళిపోయిందంట సేనకు బాగా దెబ్బలు తగిలాయి ఏంటమ్మా ఏంటి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఇలా కార్ నెంబర్ ఎంత ఏపీ 9J1234 నేనే గుద్దించాను నువ్వు వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే నాతో చెప్పాలి సీనుకి ఏమైనా అయ్యుంటే ఏంటే అయ్యేది చావాలనే గుద్దించాను తప్పించుకున్నాడు ఈసారి వాడు బతకడు ఏం మమ్మీ ఏం నువ్వు మాట్లాడేది వాడొక రోడ్ లూడ్చేవాడి కొడుకు వాడు వాడి లెవెల్ కి తగిన అమ్మాయిని చూసుకోవాలి నువ్వు ఒక కోటీశ్వరుడి కూతురువి నీ స్టేటస్ కి తగ్గట్టు నడుచుకోవాలి అంతస్తుకు మించి ఎక్స్ట్రా చేస్తే ఇలాగే జరుగుతుంది మమ్మీ నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి నీతో చెప్పను నువ్వు నా కూతురువి నేను నిన్ను ఏమి అన్ను నిన్ను అమాయకురాలు చేసి ప్రేమ గీమాని బల్లో వేసుకోవడానికి వాడు ట్రై చేస్తున్నాడు వాడి తాహతు మర్చిపోయి ఆకాశానికి నిచ్చెన్లు వేస్తున్నాడు నిన్ను ప్రేమిస్తాడా నా కూతుర్ని ప్రేమిస్తాడా ఎంత ధైర్యం వాణ్ణి వదలను నిన్ను ప్రేమించే వాడికి చావే గతి చంపేస్తాను అయితే నేను సీను దగ్గరికి వెళ్తాను వెళ్ళడానికి వీల్లేదు నేను వెళ్తాను మల్లిక ఎక్కడికే వెళ్ళేది నేను చూపిస్తాను రాయిటు ఆ స్టూపిడ్ ఫెల కోసం ఇంత గొడవ చేస్తావా బయటికి కదిలే ఓ కాళ్ళు ఎరగొడతారు హలో సీను హలో సీను హలో ఆ సీను గారితో ఎలా మాట్లాడతావో ఇప్పుడు చూస్తాను చూస్తావా చూస్తాను మల్లిక 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 చూడు మల్లిక ఆపు మల్లిక ఆపు మల్లిక 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 ఆపు మల్లిక మమ్మీ నన్ను ఆపేవంటే పొడి చేసుకుంటాను ఏంటే నాకంటే సీను గడ్డ ఎక్కువైపోయాడా అవును ఎక్కువైపోయాడు మల్లిక పిచ్చి పిచ్చి ఆపు దాని చేతులు దగ్గర రక్తం ఎలా కారిపోతుందో చూడు రక్తం కారినా పర్వాలేదు ఇది వాడి దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సీను అంటే నాకు ఇష్టం మల్లిక ఆగు ఏంటి ఆగేది వాడంటే నాకు ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది చూసారా దీనికి అంతటికీ కారణం నువ్వు స్టేటస్ క్రమశిక్షణ అని రుద్ది రుద్ది వాడికి దగ్గరయ్యేలా చేసావు ఇప్పుడు వాడంటే ఇష్టం పెంచుకుంది ఇంతకు ముందు నువ్వు చేసావు చూడు దాంతో ఇష్టం కాస్త ప్రేమగా మారింది ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆ దేవుడే దిగి వచ్చినా వాళ్ళిద్దరిని విడదీయలేడు చూస్తాను దేవుడా నేనా అని అయ్యయ్యో ఈ రక్తం ఏంటమ్మా ఎలాగొస్తుంది ఉండు అయ్యో ఏంటిది ఎంత రక్తం పోతుందో పిచ్చి పిల్ల ఎలా కోసిపోయిందా చూడు కన్న కూతురికి ఇలా జరిగితే చూస్తూ ఊరుకుందా అది అసలు తల్లేనా ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దమ్మా మా ఇంట్లోనే ఉండు నేను పువ్వులే పెట్టి చూసుకుంటా అయ్యో మల్లిక మల్లిక మల్లి దీన్ని తీసుకెళ్ళి బీదవాళ్ళు బీదవాళ్ళలాగా ఉండాలి మాతో పెట్టుకోకండి ఈ లెవెల్ కి నా కూతురు కావాల్సి వచ్చిందా మీలాంటి లేబర్ వాళ్ళు పుట్టిందే మాలాంటి కోటీశ్వర్లకి సేవలు చేయడానికి సొమ్మున్న మేము సముద్రం లాంటి వాళ్ళం
పైసా కూడా లేని మీరు పిల్ల కలవలాంటి వాళ్ళు. ఎప్పటికైనా మీరు మా చెప్పులు తొడవాల్సిందే. నిజమేనమ్మా, మీరు సముద్రం లాంటి వాళ్ళే, కానీ సముద్రం నీళ్ళు ఒక్క చుక్క కూడా లాగనీకి పనికిరావు. మనుషులు బతకాలంటే పిల్ల కాలవల నీళ్ళు లాగాల్సిందే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈసారి పొరపాటున నీ కొడుకు బతికిపోయాడు, మళ్ళీ నా కూతురు జోలికి వచ్చాడనుకో, కోటి రూపాయలు నాది కాదనుకొని మొత్తం ఫ్యామిలీని లేపేస్తాను. మీ ఇంట్లోనే మీ అందరికి సమాధులు కట్టిస్తాను. బ్లడీ హెల్ పదంట్రా.